వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నానండి, మీరు కూడా చూడండి. వంద గ్రాముల ఆయిల్ పోసానండి. రెండు ఉల్లిపాయలు, నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు, రెండు టమాటాలు, ఇది అర కేజీ మటన్ అండి. మటన్ లివర్ కలిపి ఉంది, అది ఫ్రై చేస్తున్నాను చూడండి. బాగా శుభ్రంగా ముక్కలు కట్ చేసి కోసేసి వడగిన్నెలో పెట్టానండి, ఆ వాటర్ అంతా దిగిపోయింది. సారి కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసి మగ్గించుకున్నాము. ఒక స్పూన్నర ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్దండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందామండి. వాటర్ వచ్చింది, ఉప్పు వేసి ఉప్పేసేసరికి చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. రెండు స్పూన్లు, రెండున్నర స్పూన్లు వేసుకున్నాం కారం. ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకుందాం. చూసారండి ఆయిల్ చుట్టూ వచ్చేసింది, ఫ్రై అయిపోయిందని అర్థం. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా నేనే తయారు చేసుకున్నానండి, హనీ మమ్మీ కిచెన్ వారి గరం మసాలా. ఒక స్పూన్ వేసా, ఇంకో హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్లేము ఇప్పుడు తెప్పాలండి. కొంతసేపు బాగా కలిపేసుకోవాలి అడుగంటకుండా. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు ఇట్లా తిప్పుతూనే ఉండాలండి అడుగంటకుండా. ఇప్పుడు ముక్క బాగా ఫ్రై అయిపోద్ది. Thank you.
చూడండి ఆయిల్ బయటికి పక్కన కనబడుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిందండి, ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయినాయండి. చాలా బాగుంది, టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అందుకే చూపిస్తున్నానండి. చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుందో. సరేనండి, ఉంటానండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.